అధ్యక్ష ఏదైతే సంబంధించి త్రీ పిటిషన్స్ ఉన్నాయి జస్ట్ నేను బ్రీఫ్గా చెప్పి ఆ నోట్స్ ఆ పిటిషన్స్ని ప్రభుత్వానికి మీ ద్వారా అందజేస్తాను ఒకటేమో టీజీపీఎస్సీలో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ డిలే అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ అడుగుతారు కాబట్టి దానికి కొంచెం నిరుద్యోగులకి ఇబ్బంది కలుగుతుంది సో దానిపైన మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి పిటిషన్ అందజేస్తున్న అధ్యక్ష ఏ విధంగా సమస్యని పరిష్కరించగలుగుతాం దానితో పాటు మోడల్ స్కూల్లో జెడ్పీ స్కూల్స్లో మరి కేజీబీవీలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న వొకేషనల్ టీచర్లకి పన్నెండు నెలల వేతనం అమలు మరియు మహిళా వొకేషనల్ టీచర్లకు ప్రస్తుతి సెలవులు ఇవ్వవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష దానితో పాటు ఏదైతే గురుకులానికి సంబంధించిన సమస్యని పరిష్కరించి టీజీపీఎస్సీ పరిధిలో ఉన్న లైబ్రేరియన్ రిజల్ట్ని కూడా ఏదైతే అది త్వరగా రిలీజ్ చేసి వాళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఆఖరి పిటిషన్ ఏదైతే సీడీపీఓ సిడిపిఓ మరి ఈఓకి సంబంధించిన ఎగ్జామ్స్ లాస్ట్ టైం అప్లోడ్ చేసి దాని తర్వాత ఏదో లీకేజ్ లో ఉంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అని చెప్పి మొన్ననే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది వీలైతే ఇన్ కేసు ఆ పేపర్ లీక్ అయిందో కాలేదో దానికి క్లారిటీ వచ్చి ఏదైతే సంబంధించి కాకపోతే లేదా వాళ్ళకి టెంపరీగా జాబ్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు గిల్టీ ప్రూవ్ అయితే తర్వాత తీసే విధంగా కూడా ఆ రకమైనదన్న ప్రభుత్వం ఆలోచన చేసి టీజీపీఎస్సీని కూడా ఆ రకంగా డైరెక్ట్ చేయాలని చెప్పి డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను